రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీఎల్ఎఫ్ పార్టీ అభ్యర్థి రమేష్ ప్రచారం నిర్వహించారు. నాలుగున్నరేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పాడన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే బీఎల్ఎఫ్ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎంబీసీ తదితర సామాజిక తరగతులకు సంబంధించినటువంటి బలపరిచిన సిపిఎం పార్టీ బలపరిచిన లోక్సత్తా బీఎస్పీ తదితర పార్టీలు బలపరిచినటువంటి బీఎల్పీ అభ్యర్థిగా ఈరోజు సిరిసిల్ల ప్రజల ముందుకు సిఐటి నాయకుడిగా ఈ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల ముందుకు రావడం అనేది జరిగింది. ఈరోజు ప్రధానంగా సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక సిఐటి నాయకుడిగా నిలబడడం అంటే ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయలేదు. అది డబుల్ బెడ్రూమ్ చూసుకుంటే ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూము ఇవ్వనటువంటి పరిస్థితి కనబడతా ఉంది.